ఈ బీజేపీ వచ్చినప్పుడు బీజేపీ కొంచెం పైకి లెగిస్తే కాంగ్రెస్తో తగాదా పెట్టుకుంటారు అంటే కాంగ్రెస్ని లేక మాకు యుద్ధం కాంగ్రెస్తో అన్నట్టు కొంచెం కాంగ్రెస్ని లేపుతారు ఆ కాంగ్రెస్ కొద్దిగా పైకి వెళ్తుందేమో అనుకుంటే అప్పుడు మళ్ళీ బీజేపీతో పెడతారు యుద్ధం ఇది అసలు ఎవరిని ఈ రాజకీయం ఎట్లా ఉండబోతోంది తెలంగాణ దీని ఎందుకంటే ఈ మధ్య బాగా ఒక ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉండి రెండు మూడు తఫాలు గెలిచిన వాళ్ళు కూడా అసలు అర్థం మా తెలంగాణ పరిస్థితి ఏంది కేసీఆర్ ఏమనుకుంటున్నాడు వాళ్ళతో ఫైట్ చేస్తాడా మాతో చేస్తాడా కాంగ్రెస్ వాళ్ళకి అర్థం వాళ్ళు పరిశీలన అవుతున్నారు బీజేపీ వాళ్ళు పరిశీలన అవుతున్నారు అసలు అసలు గేమ్ అసలు ఈ దేశంలో పర్టికులర్గా మన రాష్ట్రంలో ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ ఉన్నాయి వాళ్ళకి అసలు ఏ ఎజెండా పెట్టుకోవాలి ఈ గవర్నమెంట్ ఒత్తిడి పెంచడానికి ఏం చేయాలి ఏది చెప్పొచ్చు ఆ నాలెడ్జే లేకపోతే ఏం చెప్తాం చెప్పు పాయింట్ అసలు ఏ పాయింట్ ఎత్తుకోవాలి ఏ పాయింట్ మీద పోవాలి కనీసం నాలెడ్జ్ లేదు ఏదో గాంధీ గాంధీభవన్ లో కూర్చొని ఒకళ్ళు మాట్లాడేస్తారు బీజేపీ ఆఫీస్ లో కూర్చొని ఒకళ్ళు మాట్లాడేస్తారు ఇప్పుడు అసలు చూస్తున్న పరిణామాలు ఏంది నేను అడుగుతాను ఒక ప్రభుత్వం ఏ దేశంలో ఎక్కడైనా కానీ ఒక ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నప్పుడు దేనికి ఎన్నుకుంటారు వాళ్ళకి కావాల్సినటువంటి డెవలప్మెంట్ కావాలి వెల్ఫేర్ కావాలి ఈరోజు బ్రహ్మాండంగా ఎనిమిది సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ వెల్ఫేర్ జరుగుతుంది ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ వెళ్ళి ఎక్కడా అని మాట్లాడతాం మళ్ళీ అది ఇనాగ్రేషన్కి పోతే వాళ్ళే వచ్చి ఆ పక్కన నిలబడతారు ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు ఆయన వచ్చి పక్కన నిలబడతారు ఆడ ఆహో హిహో అంటారు ఇప్పుడు మన ఆయన అపోజిషన్ లీడర్ ఉన్నాడు భట్టి విక్రమార్ నేను తీసుకుపోయినా మీరు చూసారు బిల్డింగ్ ఎనుకుంది డబుల్ బెడ్రూమ్ ఎక్కడ అని అంటాడు ఫోటోలు వీడియో కనిపిస్తుంటాయి ఇప్పుడు జీవిత కాలంలో ఈ దేశంలో అటువంటి ఇల్లు ఒడగట్టడు జీవిత కాలంలో రెండోది గతంలో ఫీకర్ సెక్షన్ కానీ అంటే ఏంటంటే పెద్ద పెద్దగా ఉంటుంది అతను అవును అతని ఆలోచన మంచి ఆలోచన ఈ అమ్మ ఈ గుడిచెల్ ఇంద్ర ఇల్లు అన్నట్టు ఉంటాడు పాపం ఉంటుంది కానీ రిసోర్సెస్ ఏమో సపోర్ట్ ఉండదు మీకు సమస్య ఎందుకు వచ్చిందంటే అది ఒక వంద మంది అప్లికేషన్లు ఇచ్చారనుకోండి ఒక పది మందికి ఇవ్వగలిగే పరిస్థితికి వచ్చింది తర్వాత మళ్ళీ నేను చెప్తాను ఇంకొక కొంతకాలానికి మళ్ళీ ఇంకో పది మందికి ఇవ్వచ్చు కానీ రాజకీయంలో ఏమవుతుందంటే దీనే అడ్వాంటేజ్ తీసుకుంటారు అంటే అడ్వాంటేజ్ అంటే ఆయన నిండు శాసనసభల లోపట చెప్పాడు మాకు తొందర లేదు దశల వారీగా కడతామని చెప్పి చెప్పాడు కానీ రెండోది వీకర్దారు తొందర ఉంటుంది అంటే వీకర్ సెక్షన్ హౌసింగ్ ఇంద్రమ్మ ఇండ్లు రాజీవ్ గురకల్ప ఇవన్నీ ఏంటంటే థర్టీ పర్సెంట్ బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ ఫార్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ థర్టీ పర్సెంట్ సబ్సిడీ మనం కట్టే ఇల్లు టోటల్లీ ఫ్రీ చెప్తా అది ఒకటి ఇది ఫ్రీ అది కాదు ఇది ఏంటంటే ఇది అసలు ఈ హౌసింగే పెద్ద మాయా ఇప్పుడు మనం చూసాం కదా ఇన్ని ప్రభుత్వాలు వాళ్ళు అనౌన్స్ చేసిన లెక్కల ప్రకారం అసలు అవుస్లేస్ పూర్ ఉండటానికి లేదు ఛాన్స్ లేదు బట్ గత ప్రభుత్వాలు ఇప్పుడు ఫ్రాడే మా దగ్గర అయితే లెక్కలు ఉన్నాయి మేము ఆల్రెడీ కడుతున్నాయి కనిపిస్తున్నాయి పద్ధతి విజిబుల్టీ ఉన్నది విజిబుల్టీ ఉన్నది రెండవ ఇల్లు డిజైన్ చేసారు వారే అది పర్టికులర్ నా కాన్సెన్షన్ ఉంటే స్టార్ట్ అయింది నా దగ్గర డెలౌలేటర్ మీ దగ్గర నా దగ్గర ఐడియాస్ కాలనీలో మూడు వందల అరవై ఇల్లు ఫస్ట్ ఇనిషియల్ గా సనత్ నగర్లో సనత్ నగర్లో ఐడియాస్ కాలనీలా అది మున్సిపల్ క్వార్టర్ డెలాబరేట్ కండిషన్ ఉంటే ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తే వారు వచ్చారు చూసిన తర్వాత ఆ ఇళ్ళన్నీ చూసారు అక్కడ ఉన్న ప్రజలను చూసి అవి పడిపోయేటట్టు ఉన్నాయి బాగా వర్షం వచ్చినప్పటికే కూలిపోయే ప్రమాదం ఉంది సో ఎట్లా బతుకుతున్నారంటే నేను ఏం చెప్పాలన్నా చాలా గవర్నమెంట్ని అడిగినాం చేయలేకపోయాను సేమ్ గారు ఏమన్నారు మనం కట్టిద్దాం వాళ్ళకన్నాడు అన్నాక గవర్నమెంట్ స్కీమ్ ప్రకారం వాళ్ళు డబ్బులు కడతారా కడతారన్నా అని ఆ తర్వాత ఏమన్నారు ఏ కమ్యూనిటీస్ ఉంటాయి అన్న ఏసీ బీసీ మైనార్టీ అంత పేదరికం ఇళ్ళల్లో పని చేసుకుంటారు కూరగాయలు అమ్ముకుంటారు ఈ పరిస్థితి అంటే హాయ్ మన తెలంగాణ వచ్చినాక వాళ్ళ డబ్బులు కట్టుబడింది మనమే ఫ్రీగా కట్టిస్తామని ఫస్ట్ స్కీమ్ స్టార్ట్ అయింది అక్కడ ఆ తర్వాత దగ్గర దగ్గర నాలుగు వేలు ఇండ్లు నాకు అనుసరిస్నే కట్టిన కానీ చాలా వరకు మధ్యలో అయిపోతున్నాయి కదా ఎక్కడ ఆగవన్నా ఎక్కడ చాలా ఎక్కడ ఎక్కడ ఆగలేదు అవి ఏంటంటే అన్న దాంట్లో ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రావాల్సిన వాళ్ళకి అలవాటు అయింది ఏంటంటే ముందు అసలు అవతల వాటిని మాట్లాడకపోవటం ఇంక్లూడింగ్ కేసీఆర్ ఏ లైన్ ఉంటే ఆ లైన్ లో మీరు అందరూ బ్రహ్మాండంగా మాట్లాడతాం రాజకీయాల్లో ఉన్నాం అరే రాజకీయాలు మీరు చెప్పిందే వినాలంటే మాతోనే ఎందుకు అవుతుంది మీరు చెప్పిన దానికి చెప్పాలే కదా మీరు చెప్తేనే కదా చెప్పాలా చూసే వాళ్ళకి చెప్పొద్దని చెప్పొద్దా కానీ అసలు అబద్ధాన్ని కూడా అబద్ధం చెప్పే కాదు అసలు ఈ పాయింట్ కాదు నేను చెప్పేది మిత్రమా అబద్ధం కాదు అబద్దాన్ని కూడా అసలు ఇక బల్ల గుద్ది మరీ అసలు ఇది అసలు యావతలవాడు అసలు వాడికి పక్కన అది ఉన్నా కానీ అవునా నేనే అసలు నా కళ్ళు సరి కనపట్టలేదా ఏంటి అని డౌట్ వచ్చేటట్టు మాట్లాడతారు అసలు అట్లా అలవాటు అయిపోయారేంటి నైన్టీ ఫోర్లో నేను రాజకీయాల్లోకి వచ్చిన నైన్టీ టూ ఆ ప్రాంతంలో వచ్చిన నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్న తర్వాత నాకు అబద్ధం చెప్పవలసినంత అవసరమేముంది నేననేది ఇదిగో రాజకీయ నాయకులు అబద్ధం చెప్పేది చెప్పేది ఫస్ట్ పాయింట్ ఇల్లు కడుతున్నాం కడుతున్నామని చెప్తున్నా వినండి సరే మీరు మీ గురించి అన్ని వ్యక్తిగతంగా కాదు నేను చెప్పి అసలు టీఆర్ఎస్ లక్షణం అదే కాదు అసలు టు దట్ మ్యాటర్ రాజకీయ నాయకుడు విషయం వస్తే రాజకీయ నాయకుడు నూటికి నూరు శాతం నిజాలు మాత్రమే మాట్లాడితే వాడు రాజకీయ నాయకుడు పనికి పనికిరావడు అది జరుగుతాడు అది జరగదు కూడా మరి జరగదు దానికి జరగదు కూడా కానీ మాట్లాడేటే అబద్ధాలు అంటే తప్పది మాట్లాడి అన్నీ ఎప్పుడు అవ్వవు ఎప్పుడు అది అవ్వదు ఇది అవ్వదు నేను అనేది ఏంటంటే ఆ దబాయింపు అనేది దబాయింపు సెక్షన్ అని అంటామే మనం అది బాగా అలవాటైపోయింది అయిపోయింది మాది హైదరాబాద్ కాబట్టి బాగా అట్లనే ఉంటుంది కొంత మళ్ళీ జబర్దస్త్ కేసులు మీరు అంతా జబర్దస్త్ అంటే మన పద్ధతులు మొదటి నుంచి మీరు ఇప్పుడు కొత్తగా చూడలే అదే అంటున్నారు నుంచి మన ఆ పద్ధతిలోనే ఉంటుంది అది లేదు లో లేనప్పుడు ఇంత జబర్దస్త్ ఇంత దబాయింపు లేకుండా అదే అంతకంటే ఎక్కువ ఉండే లేదు అంత అంతకంటే ఎక్కువ ఉంటాయి అప్పుడు ఎంగు ఉన్నా నేను అది సరే ఆ ముసడు వేరు కదా మరి ఇప్పుడు ఏంటంటే అంటే ఇప్పుడు కేసీఆర్ ఉండే కనుక మాకేం ట్రైనింగ్స్ ఉండవు ట్రైనింగ్ లేదు మాకు మా నాయకుడు ఎప్పుడు ట్రైనింగ్ ఇచ్చి మీరు ఇది మాట్లాడాలి అది మాట్లాడాలి అవి ఉండవు మాకు మేము హండ్రెడ్ పర్సెంట్ ఉన్న వాస్తవాలని చెప్తాం డెఫినెట్ గా చెప్తాం దాంట్లో తప్పేం అంటే అసలు ఎవడో అవతారా అనేది మాట్లాడిస్తే మీరు అKHTMLONI ఎవరిని మాట్లాడనవొండా అరే వాళ్ళకి వేదికలు ఉన్నాయి ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి డెమోక్రసీ ఇది ఇప్పుడు అసెంబ్లీ ఉంటది లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటది అక్కడ போய் అసెంబ్లీనా అసెంబ్లీలో అసల ఆపోజిషన్ మాట్లాడనిస్తారా మరి మీరు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జరిగినప్పుడు మీరు డబ్బా ఊటూరు కదా ఎవరు డబ్బా కొట్టుకున్నారు